శరీరాన్ని నువ్వు అనుకుంటున్నావు, అదే పెద్ద తప్పు, అంతకన్నా ఇంకో తప్పు చేస్తాను, ఇంట్లో వాళ్ళందరూ నువ్వు అనుకుని ఏడుస్తావంటే అడిగాడు ఆలోచన. అంటే నీ పిల్లలు మీరే, మీ మనవలు మీరే, మీ మేనల్ని మీరే, మీ భర్త మీరే, అందరూ మీరే, ఇదేం పడుతుండే. అయితే నీ ఇంట్లో ఉన్నారు, మీ పిల్లలు ఉంటారు, మీ మనవలు ఉంటారు, లేకపోతే మీ భర్త ఉంటాడు, మీ ఆయన తరఫున చుట్టాలు ఉంటారు, మీ పిచ్చుండి అందరూ మీరే అన్నాడు. ఏంటి నీ అబ్బాయికి జ్వరం వచ్చి, నీ అబ్బాయికి జ్వరం వచ్చి వైద్యం, నాకు జ్వరం వచ్చి నాకు జ్వరం ఏడిచ్చావంటి, నీ అబ్బాయికి జ్వరం వస్తే వైద్యం చేయించు, నీకు వచ్చేసినట్టు ఏడుస్తామంటి, అది అప్రధానమైన ఆత్మ తీసుకొచ్చి నెత్తిమే పెట్టుకుని ఏడుస్తున్నావు అన్నాడు. అప్రధానమైన ఆత్మ అది అప్రధానం, ఆ నువ్వే లాగొచ్చావు, నువ్వు పుట్టినప్పుడు ఆడు వచ్చాడో, నువ్వు చచ్చాడు వస్తాడు, నీ కూడాను నీ కూడా నువ్వు చనిపోతే ఒక్కడు వస్తాడు నీ కూడాను, ఆడు నువ్వని అడిగి నీ అబ్బాయికి, నీ అబ్బాయికి నీకు సంబంధం ఏంటి, నీ అబ్బాయికి రోగం వచ్చింది అనుకు వైద్యం చేయించు, ఆడే నువ్వనుకుని ఏడుస్తావంటే ఇంతకంటే పెద్ద మూర్ఖత్వం లేదు. ఈ మూర్ఖత్వం అంటే ఇదే మూర్ఖత్వం, అడుగు రోగం వస్తే వైద్యం చేయించు, ఆడే నేనే ఏడుస్తావంటి, ఇంకా నీ శరీరం నువ్వనే ఏడుస్తున్నావు మరి అని, ఇంకా నీ భర్త నువ్వే, నీ పిల్లలు నువ్వే, నీ మనవలు నువ్వే, నీ మేనమావలు నువ్వు, ఇంకా అందరూ నువ్వే, ఇదేం మూర్ఖత్వం, అందరూ నువ్వే, అది మీ అబ్బాయి చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావా, మీ ఆయన చచ్చిపోతే నువ్వు చచ్చిపోతున్నావా, లేకపోతే నువ్వు చచ్చిపోయినప్పుడు మీ ఆయన చచ్చిపోతాడా, అందుకని మా ఆవిడ మా ఆవిడ అంటాడు. ఆ స్నేహితులు చుట్టాలు ఆడు వలకాడు, ఈ ఆవిడ వలకాడులోకి రాదండి, అసలు వల్లకాట్లో ఆవిడ ఎక్కడ వస్తుందంటే బొమ్మల దగ్గర ఉంటుంది, ఏదో చుట్టూరు తిరుగుతుంది, నీళ్ళు వేస్తుంది, లేదా పాదాలకు నమస్కారం పెడుతుంది, లేకపోతే పాదాలకు ఇస్తాం, లేదా పాదాలకు నమస్కారం పెడుతుంది, వీడే ఉన్నాడు వెళ్ళిపోయాడు, లోపల సంతా ఇస్తాడు, కొంతమంది సంసారం అంతా తగల విషయాలు బాబు వెళ్ళిపోవడం మంచిది అన్ని కూడా ఉన్నారు, అంటే బహిరంగ అనే చాటుని అంటారు, వెళ్ళిపోయాడు బాబు సుఖపడుతున్నామని చెప్పి కూడా ఉన్నారు, లోకాచారం కోసం ఏడిస్తారు, ఇదే మూర్ఖత్వం, నీ శరీరం నేను నువ్వేనే తలంపండి, దాన్ని పోగొట్టుకోవడం మానేసి అది నేను ఇది నేను అదే ఓ లొంగల కింద పైన చేసుకుంటే నీకు ఇదే లేకపోతుంది, అది ఇదే నువ్వు సాధన చేసి పోగొట్టుకోలేకపోతున్నావు, ఇది నీకు తెలియదు, నీ స్వప్రయత్నం కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం ఉన్నా గురువు కటాక్షం ఉన్నట్టు, గురువు దయ ఉంటే ఈశ్వరుడు దయ ఉన్నట్టే, ఈశ్వరుడు దయ ఉంటే గురువు దయ ఉన్నట్టే, ఇద్దరు వేరు కాదు, నీకు అర్థమవుతుందా, నువ్వు ప్రయత్నం చేయాలి, మరి ఎంతోకొంత కష్టపడి సాధన చేయాలి, తర్వాత కాలం కలిసి రావాలి, నీకు కాలం కలిసి రావాలి, ఈ నేనే దేహాత్మ బుద్ధి నువ్వు పోగొట్టుకోవడానికి కష్టంగా ఉంటే ఇంకా లొంగలో చేసుకుంటావు మేడం, అంటే అప్రధానమైన విషయాలన్నీ తీసుకొచ్చి నీకు పనికిరాని విషయాలు నెత్తమే మోస్తామంటే, ఇప్పుడు నీ ఆయన ఉన్నారనుకోండి, జబ్బు చేసినట్టుకు వైద్యం చేయించండి, నీ ఆయన నువ్వే ఎలా అవుతావు, వైద్యం చేయించండి, గౌరవంగా చూడండి, వైద్యం చేయించండి, అంతేకాదు మా ఆయన కూడా నేననుకుంటే, నీ ఆయన నువ్వు, నీ తోడుకోవడం నువ్వు, నీ మనవలు నువ్వు, నీ కూతురు అన్నీ నువ్వే, ఇంకా మరి ఈ నేను మాట ఏంటి, ఈ నేనే పోగొట్టుకుంటున్నా, అది కూడా బాగా చస్తావా, కటికి చీకట్లో ఒక పోతావా చచ్చాక, అన్నీ నువ్వే, పొలం లేని వాడికి ఏ గొడవ లేదు, పొలం ఉంటే ఆ రెండు ఎకరాలు బాబు నాదో పడమని పొలం రెండు ఎకరాలు ఆడు ఎడుస్తాడు, ఆ ఉత్తర పొలం నాదని బాబు పదిహేను నాదని మా బాబు అన్వేషాడు, నా బాబుని చదువుతాడు అన్ని వచ్చి ఉంటాడు, అది ఈడే పొలం, ఎకరం పొలం ఈడే, అది ఎకరం పొలం ఎంతమంది వెళ్ళి బాబు చూసింది, అది అందుకని మీ దగ్గర ఇంకోటి కొనుక్కుంటే ఆ దగ్గరికి వెళ్ళిపోద్ది, ఆడ అమ్మేసి ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోవడం అన్నది, ఇలా ఎంతమంది ఓనర్స్ని చూసిందో, అంతేనా ఉన్నాక నీ వచ్చాక నీ కొడుకు అంటే అమ్మేసింది దాన్ని, అప్పుడు నువ్వు దానికి ఓనర్ నువ్వే, ఎందుకు ఏది జరిగినా నువ్వే, నీకేదో గౌరవం వస్తుంది, ఆ గౌరవం నువ్వే, అసలు ఇది వదిలించుకోవడం మానేసి దీని వచ్చి గొడవలు పడితే ఇది మహామాయ అన్నాడు, డార్కెస్ట్ నైస్.
అంటే మనకు రోజు 1000 కళ్ళతో చూసినా చీకటిని ఛేదించి వెలుగును చూడడం, అటువంటి కంటికి చీకట్లో ఉన్నాం మనం. అసలు విశ్లేషణ లేదు, ఆ డిస్క్రిమినేషన్ లేదు, లేకుండా నీకు ఎకరం నీకు డాబా ఉండొచ్చు, డాబా ఉంటే ఉండు, నీ శరీరం ఎంత నిజమా, ఇల్లు ఎంత నిజమా, ఏదో నేడు ఉండాలో అంటున్నారు. ఆ డాబా నువ్వు, పొలం నువ్వు, అన్నీ నువ్వే, పడమటి పొలం నువ్వు, ఉత్తర పొలం నువ్వు, అన్నీ నువ్వే. అంటే ఆచార్యులు వాళ్ళు ఇంత లోతుగా ఎందుకు చెబుతున్నారు? అసలు ఈయనే తగల, ఈయనే తగలబెట్టుకోలేకపోతే ఇంకా కల్పించి అది నేను ఇంకా కల్పించింది నేను పెంచేసుకుంటావు ఏంటని, ఇది ముదిరిపోతుంది కేసు అని. నీకెవడో జ్ఞానం చెప్పేవాడు లేడా? నీకెవడో మెలకు, నీకు మెలుగు అజ్ఞానంలోంచి మేలుకు వెళ్ళిపోడు ఎవడో లేడా? నేను నేను అవిద్యలోంచి, అజ్ఞానంలోంచి, ఘోర చీకట్లోంచి, ఈ గాల అంధకారంలోంచి నీ ఎవడో మేలుకు వెళ్ళిపోడు లేడా? నేను ఎవడో రక్షించేవాడు లేడా?